డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు. చాలా మందికి అలవాటు ఉంటుంది, మార్నింగ్ లేవగానే పరగడుపున తేనె నిమ్మకాయ కలిపి తీసుకుంటూ ఉంటారు గోరువెచ్చని నీటితో. సో దానివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, సన్న పడతారని కూడా చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? యాజ్ ఏ కార్డియాలజిస్ట్ గా మీరేం చెప్తారు? సింపుల్ అండి, మనం ఎవరు ఏదైనా చెప్పినా దానికి సైంటిఫిక్ వాల్యూ ఉంటున్న చూడాలి కదా. సో ఒక మా ఒక మందు మంచి, ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకున్నారు, థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నారు, థైరాయిడ్ ప్రాబ్లమ్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నారు, దాని మీద రాసి ఉంటుంది బాబు థైరాయిడ్ టాబ్లెట్లో ఎల్ థైరాక్సిన్ అనేది ఇంత మైక్రోగ్రామ్స్ ఉన్నది, ఈ దీనికి ఇంత ఉన్నది అని. ఇప్పుడు అలాగే హనీ మంచిదా కాదా అని అనుకున్నప్పుడు హనీ కాంపోజిషన్ తెలియాలిగా మనకి, అప్పుడు అది మంచిదా కాదా అని మనం నిర్ధారించవచ్చు. మన కల్చర్లో, కల్చర్ అంటే ఇప్పుడు హనీ మంచిది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారో తెలియదు, కల్చర్లో అలా ఉంది మనకి బేసికలీ. కొంతవరకు ఈ ఆయుర్వేదంలో దాన్ని వాడటం జరిగింది, ఎందుకు వాడారు ఎవరికి తెలియదు, వాళ్ళు వాడారు కదా, సో కల్చర్లో భాగమైపోయింది. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, చేయలేదు కూడా. సో మంచిది అనేటటువంటి ఒక మానవుడిలోకి వచ్చేసింది అది బేసికలీ. హనీ అనేది తీపిగా ఉంటుంది, సో దాన్ని అనలైజ్ చేసినట్లయితే కనుక, ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, షుగర్ బ్రేక్ డౌన్ చేస్తే దాని డైసాక్రైడ్ అంటే అర్థంలో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి ఫ్రక్టోజ్ ఇంకోటి గ్లూకోజ్. హనీలో ఎగ్జాక్ట్గా ఇవే ఉంటాయి. సో కాకపోతే షుగర్లో ఆ రెండు కలిసి ఉంటాయి, హనీలో వేరువేరుగా ఉంటాయి. ఎందువల్ల ఈ తేనె తీగలు ఏవైతే ఉన్నాయో పువ్వుల మీద వెళ్ళి ప్రతి దానిలోంచి ఆ మధురం తీసుకున్నప్పుడు అది దాని గొంతులో స్టోర్ చేసుకుని పోయి ఆ తేనె తొట్టులో పెడుతుంది. పెట్టుకునేటప్పుడు ఏం చేస్తుంది, పెట్టుకునే భాగంగా అది పేల చేసుకున్నప్పుడు దాని గొంతులో ఉన్న ఎంజైమ్స్ వల్ల ఆ రెండు వేరుపడతాయి, వేరుపడితే దాన్ని స్టోర్ చేస్తుంది అది. సో షుగర్కి హనీకి బయోకెమికల్ కాంపోజిషన్లో ఎట్లాంటి తేడా లేదు. సో పొద్దున్నే లేచి నేను గ్లాస్లో చక్కెర వేసుకుని తాగుతా మంచిదా కాదా అని మీరు అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు? మంచిది కాదు అని చెప్తారు. ఎందువల్ల? సో పొద్దున్నే షుగర్ తాగితే ఏమవుతుంది, షుగర్ పెరుగుతుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు మరి తాగొచ్చా? మరి మామూలు వాళ్ళు పొద్దున్నే షుగర్ తాగితే షుగర్ పెరుగుతుంది కదా. సో మామూలు వాళ్ళు బాడీ హ్యాండిల్ చేయగలదు, షుగర్ వాళ్ళు హ్యాండిల్ చేయలేదు. చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా హనీ తీసుకోవచ్చు, లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ హనీ అని చెప్తారు కదా డాక్టర్ గారు. చెప్తారు కానీ హనీలో ఏముంది, ఎవడు అనలైజ్ చేశాడా? పోనీ తీసుకున్నాడు, కనీసం గూగుల్లో చదివారా హనీ హనీ కాంపోజిషన్? గూగుల్లో చదవమని చెప్పండి. వాళ్ళు సో కాల్డ్ డైట్ గురుస్, సో కాల్డ్ డైట్ గురుస్ చెప్పారని, ఎవరెవరో చెప్పారని, బాగుంది వాళ్ళు చెప్పారు, దాంట్లో ఏముందని మనం కాస్త చదవాలి కదా. ఎక్కడో చెప్పక్కలు, ఇప్పుడు అపర సరస్వతి గూగుల్ ఉంది కదా, గూగుల్ చెప్తుంది కదా ఏముంది హనీ కాంపోజిషన్, గూగుల్ విల్ టెల్ యూ. సో దీనిలో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అని చెప్పాను, మరి షుగర్ ఉన్న వాళ్ళు గ్లూకోజ్ చేసుకుంటే ఏమవుతుంది, గ్లూకోజ్ పెరుగుతుంది కదా. యాజ్ వెరీ సింపుల్ లాజిక్ అది. సో ఎవరో ఏదో చెప్పారని కాకుండా మీరు ఆలోచించండి, ఆలోచించి దాని ప్రకారం తీసుకోవచ్చు. దాన్ని అయితే ఈ హనీ లెమన్ గోరువెచ్చని నీళ్ళు కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనే దాంట్లో ఏంటి? ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉంది, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో జనరల్గా ఏం చెప్తారంటే బ్రేక్ఫాస్ట్ తినొద్దు అని చెప్తారు. రాత్రి భోజనం చేసిన తర్వాత పొద్దున్న ఏం తినకపోతే అది కడుపు ఖాళీగా ఉంటే మొత్తం ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. ఆ టైంలో మీరు ఏమి తీసుకోకుండా 100% కడుపు ఖాళీగా వస్తే బెస్ట్. అలా ఉంచడం వల్ల కాకపోతే సమ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ అలౌడ్, పాలు, బ్లాక్ కాఫీ. ఫస్ట్ అయితే బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఇట్లాంటివి బెస్ట్. నీరసం వచ్చేస్తున్న అవలగారలేదంటే కొంచెం పాలు, ఇంకా అవలగావట్లేదు అంటే కొంచెం క్యాలరీస్ ఇస్తాం, దానిలో భాగంగా హనీ ఇవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ చీటింగ్. సో ఇంటర్మిటెంట్ పొద్దు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ దీనికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే దానికి మనం సైంటిఫిక్ టెర్మినాలజీ తీసేసి తీసుకుని మెడికల్ టెర్మినాలజీ తీసేస్తే పొద్దున బ్రేక్ఫాస్ట్ మానేసి మీరు హనీ తీసుకున్నట్లయితే కొంతవరకు మీరు టిఫిన్ మానేసిన దానికి మీకు కొంత నీరసం లేకుండా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, కానీ అది పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ ఫాస్టింగ్ కాదు. అంటే జనరల్ గా నార్మల్ డైట్ లో ఉన్న వాళ్ళు, అంతేకాకుండా ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ హనీ లెమన్ వాటర్ అనేది అసలు తీసుకోకూడదు. మనము ఎవరికి కూడా ఇలాగే చేయండి అని చెప్పమండి. మనం ఏం చెప్తామంటే బాబు మీరు తినే దాంట్లో కాంపోజిషన్ ఇది, మీరు మీరు తీసే డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని గురించి ఇన్ఫార్మ్డ్గా తీసుకోండి, మంచి చెడు తెలిసి తీసుకోండి. ఇది తెలిసి నాకు ఇష్టం నేను తాగుతా అంటే తాగండి, బేషుగ్గా తాగండి, బట్ యు నో వాట్ యుయర్ డూయింగ్. అవర్ జాబ్ ఈజ్ టు ఎడ్యుకేట్ పీపుల్. సో హనీ అనేది తీసుకున్నట్లయితే మీకు షుగర్ పెరుగుతుంది, 50% గ్లూకోజ్, 50% ఫ్రక్టోజ్ అన్నాం. ఫ్రక్టోజ్ అయితే అది అసలు మెజర్ కూడా చేయట్లేదు మనం. ఇప్పుడు బ్లడ్ షుగర్ చూస్తాం, బ్లడ్ ఫ్రక్టోజ్ చూడం కదా ఒకటి, ఇంకో ఫ్రక్టోస్తో అంటే ఫ్రూట్ షుగర్. దాంతో ప్రాబ్లం ఏంటంటే
డైరెక్ట్గా లివర్కి వెళ్ళిపోతుంది అది. సో లివర్ మెటబలైజ్, లివరే మొత్తం మెటబలైజ్ చేయాలి దాన్ని. షుగర్ అంటే శరీరం అంతా మెటబలైజ్ చేయొచ్చు. దాంతో ఏమవుతుందంటే లివర్లో ఫ్యాట్ పెరుగుతుంది. సో మీరు ఎవరికైనా చూడండి ఫ్యాటీ లివర్ అంటారు. సో ఫ్యాటీ లివర్ తగ్గించడానికి పోయి దాన్ని పెంచుతున్న వాళ్ళు అమ్ముతాం మనం. సో మీరు హనీ తీసుకున్నట్లయితే కనుక మీరేం చేస్తున్నారో తెలిసి చేయండి. తెలిసి ఇప్పుడు నాకు ఆరోగ్యమని ఆయన చెప్పారు, మా గురువు గారు చెప్పారు, లేదా పుస్తకాలు చెప్పాయి, ఇలా చేయొచ్చు కాక. ఆయుర్వేదంలో వాళ్ళు చేశారు, మేము చేస్తున్నాం, నీకు అంతకంటే తెలుసా, ఈ టైప్లో అంటే చేయండి. బట్ నో ఇట్స్ కాంపోజిషన్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, బట్ దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా ఆరోగ్యప్రద అయిని ఇలా చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు, దీంట్లో అసలు నిజం లేదంటారా? అది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు దాకా హనీ చెడు చెప్పాను, హనీలో కొంత మంచి కూడా ఉంది. మంచి ఏంటో చెప్దాం. ఫస్ట్ నేచర్ యొక్క ఒక ఫెంటాస్టిక్ అంటే ప్రొడక్ట్ హనీ. ఎందువల్ల, ఒక తేనె తుట్టు ఉంది అనుకోండి, దాంట్లో కొన్ని వేల తేనెటీగలు ఉంటాయి, అవి లేబర్ బీస్ అంటే. అవి ఏంటంటే చాలా ఓపిక్గా ఒక రేంజ్లో ఉన్నటువంటి ప్రతి పువ్వులో ఆ తీపి ఏదో ఉంటుందో దాన్ని తీసి ఇలా ఏచి కూర్చి దాన్ని తయారు చేస్తాయి. సో నిజంగా కొన్ని వేల తేనెటీగలు ఎంతో వాళ్ళ జీవితం అర్పించి కష్టపడి చేసినటువంటిది అది. దాన్ని మెచ్చుకోవాలి ఒక రకంగా మనం. ఒకటి, దాంట్లో షుగర్ ఉంది, 100% షుగర్ ఉంది, దాంట్లో వేరేది ఏం లేదు. షుగర్ ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని ఈ పువ్వుల్లోంచి వచ్చినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం దేన్ని కంపేర్ చేయాలి, ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ కాంపోజిషన్ ఉండటం షుగర్తో కంపేర్ చేయాలి. షుగర్ ఈజ్ ప్యూర్ కార్బోహైడ్రేట్, దీంట్లో అట్లా కాదు. ఈ రెండు వేరువేరుగా ఉంటాయి, కాకుండా కొన్ని వైటమిన్స్ ఉన్నాయి, దాంట్లో అనుమానం లేదు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అనుమానం లేదు దాంట్లో. సో ఈ పువ్వుల్లోంచి వచ్చినటువంటి అన్ప్రాసెస్డ్ హనీ అయితే కనుక కొన్ని ఆ పూల్లోకి వచ్చిన స్పోర్స్ అవి కూడా ఉండొచ్చు. ఆ పిల్లల్లో కొంత హానికరం చేసే ఒక ఇన్ఫెంట్ బాటిలిజం అని అంటారు. పిల్లల్లో కొంతమంది, ఎస్పెషలీ సంవత్సరం కంటే తక్కువ ఉన్న పిల్లలు మాత్రం హనీ ఇవ్వకూడదండి. ఎందువల్లంటే ఇన్ఫెంట్స్ బాటిలిజం అని చెప్పేసి అది నోటెడ్, ఎస్పెషల్లీ అన్ప్రాసెస్డ్. రోడ్ పక్కన అమ్మేస్తుంటారు చూసారా, అట్లాంటివి సంవత్సరం కంటే చిన్న పిల్లల్లో ఇవ్వడం అంత అంటే రిస్క్ తీసుకున్నట్టు అవుతాం. సో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి, షుగర్ కంటే డెఫినెట్గా బెటరే, దానిలో అనుమానం లేదు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, హనీలో బ్యాక్టీరియా పెరగదు. మీరు గనక ప్యూర్ హనీ గనక మీరు స్టోర్ చేస్తే, చిన్న స్నిప్పెట్ ఏంటంటే, ఇప్పుడు ఈజిప్ట్లో పాత రాజులు ఉండేవాళ్ళు, ఫారోస్ అంటారు వాళ్ళని, వాళ్ళని ఈ పిరమిడ్స్లో వాళ్ళ సమాధులు అవి బేసికలీ 3,000-3,500 సంవత్సరం క్రితం వాళ్ళ ఫారోస్ యొక్క కాఫిన్స్, వాటిని తీసినప్పుడు బేసికలీ మమ్మీస్ అంటారు కదా, వాటి పక్కన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మేము అక్కడికి పోతాను స్వర్గానికి కాబట్టి వాళ్ళు కావాల్సిన తీసుకెళ్తున్నారు, దానిలో హనీ ఒకటి. 3,000 ఏళ్ల క్రితం హనీ ఇప్పటికీ కూడా ప్రిజర్వ్డ్గా ఉందండి అది. దే నోటెడ్ దట్. సో మన పచ్చళ్ళు లాగా పచ్చళ్ళు అయితే సంవత్సరం ఉంటాయి, ఇవైతే అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దానిలో న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీ ఉంది దాంట్లో. ఓకే, ప్యూర్ హనీ ఎక్స్పైరీ అనేది అవ్వదు. సో అది డార్క్ అవుతుంది తప్ప ఎక్స్పైరీ కాదు. డార్కర్ ద హనీ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నారు. హనీలో కొన్ని డార్క్గా ఉంటుంది హనీ, కొన్ని అంత డార్క్గా ఉండదు. డార్క్గా ఉన్న హనీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి యాంటీ బ్యాక్టీరియల్ అది. మీరు గనక మంచి హనీ గనక మీరు స్టోర్ చేస్తే, మీరు తరాల తరబడి హనీ వేల తరబడి 3,500 ఏళ్ళు అది ప్రిజర్వ్ అయిందంటే, అంతకంటే లాంగ్ ప్రిజర్వ్డ్ డైటరీ ప్రొడక్ట్ ఏముంటుంది, ఏమీ ఉండదు అంతకాలం. సో ఇది అద్భుతమైనే కాదంటలా, కానీ ఆ అద్భుతంలో ఏముంది తెలిసి చేయాలి మనం. ఎస్ ఎస్ డాక్టర్ గారు. సో జనరల్గా అంటే ఈ షుగర్ లేని వాళ్ళు ఇలా తీసుకోవచ్చేమో, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ అండ్ మీరు అన్నట్లుగా పొద్దున్నే పరిగడపన తీసుకోకుండా జనరల్గా ఏదైనా టాప్అప్ లాగా అలా తీసుకుంటాం. ఇప్పుడు అంటే షుగర్ వ్యాధి లేని వాళ్ళు హనీని, ఇప్పుడు షుగర్ హనీ మనం కంపేర్ చేస్తే షుగర్ కంటే డెఫినెట్గా బెటర్, ఆ పాయింట్ మనం మెన్షన్ చేసాం. షుగర్ సబ్స్టిట్యూట్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్లో వేసుకోవడానికో అట్లా, షుగర్ సబ్స్టిట్యూట్ కింద తీసుకోగలిగితే షుగర్ కంటే బెటర్. బట్ ఈ రెండు తీసేస్తే ఇంకా మంచిది. బట్ షుగర్కి సబ్స్టిట్యూట్గా మీరు కన్నా హనీ వాడదలుచుకుంటే షుగర్ కంటే డెఫినెట్గా బెటర్. హనీ గురించి చాలా చక్కగా చెప్పారండి. ఇన్ ద సెన్స్ దాంట్లో మంచి చేసే ఉన్నాయి, చెడు గుణాలు కూడా ఉన్నాయి, అది వాడే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి డిసీజ్ ఇబ్బంది పడుతూ ఉన్నారని. సో ఇలా అసలు ర్యాండమ్గా అందరికీ అయితే ఇది సరిపడదు అని చాలా చక్కగా చెప్పారండి. మంచి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే.